వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మీరు ఇదే మాదిరి నేను ఒక వీడియో ఆంధ్ర కూర కర్రీ చేశానండి. అదే ఆ వీడియో చూసిన చాలామంది మీరు సమ్మర్లో చూపించారు, వేసవికాలం అంటే ఒక రోజు ఎండలో వేసుకుంటే మీకు టక్మ నీరుతి అని చెప్పారు. అలాగే మాకు ఎండ రాదు, మేము ఫ్లాట్స్లో ఉన్నాం, ఎండ రాకపోతే మేము ఎట్లా కారం రెడీ చేసుకోవాలని ఒకరు మెసేజ్ పెట్టారు. అలాగే ఇంకొకళ్ళు వచ్చి వానాకాలం అయితే ఈ కారాన్ని ఎలా పట్టించుకోవాలని ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి. అలాగే ఇంకొకళ్ళు వచ్చి ఎల్లుల్లిపాయలు యాడ్ చేసి కారం చూపించమని ఒకళ్ళు మెసేజ్ పెట్టారండి. మనం ఫస్ట్ పెట్టిన ఆంధ్ర కూర కారానికి ఎంతోమంది అండి, ఎన్నో వేల మంది చూసి బాగుందని చెప్తున్నారు, చాలా సంతోషం అండి. మనం ఆంధ్రాలో కూర కారం అండి, నేను ఫస్ట్ పెట్టిన వీడియోనండి. దానికి నేను ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తానండి. వెల్లుల్లిపాయలు ఇప్పుడు మనం కంపెనీకి ఇప్పుడు మనం పిండి మరకు పంపిస్తే వాళ్ళు ఆర్డర్ అండి. వెల్లుల్లిపాయ వచ్చి మిషన్లో చుట్టుకుని కారం మిషన్ తుప్పు పడుతుందని వాళ్ళు వెల్లుల్లిపాయలు మిషన్లో వేస్తే రానివ్వరండి. అది మనం కారం పట్టించేసాక ఇంటికి వచ్చినాక వీటిని కొంచెం ఉప్పు వేసి కొంచెం ఈ పాయలు కూడా విడదీసి ఉప్పు వేసి వేయించుకోవాలండి తడి లేకుండా. తర్వాత కొంచెం జీలకర్ర, దీనికి కూడా సపరేట్గా జీలకర్ర కొంచెం ఉప్పు యాడ్ చేసి వేడి చేసుకుని దీన్ని ప్రత్యేకంగా కొట్టుకుని మనం ఇంటికి కారం వచ్చినాక రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి వెల్లుల్లిపాయలు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు మనం కారం వానాకాలం ఎట్లా పట్టించాలి, ఎండ లేనప్పుడు ఎట్లా పట్టించాలి, ఫ్లాట్స్లో ఎండ రాదు ఎట్లా పట్టాలి అనే వాళ్ళకండి మన ఈ వీడియో అండి. మనం ఎప్పుడూ చెప్పే మాదిరి అండి, ఒక కిలో ఎండుమిరపకాయలండి, పొడుగుగా ఉన్న మిరపకాయలు తీసుకోవాలండి. ఒక 100 గ్రాములు పసుపు కొమ్ములు తీసుకున్నాం అండి, 50 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులండి, 1/2 కిలో ధనియాలండి. ఇవన్నీ మనం వేయించుకున్నప్పుడు మనం ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. మాకు ఇక్కడ చెన్నైలో కూడా ఇప్పుడు వానాకాలం కాదు కానండి, క్లౌడీగా ఉంటుంది. మాకు అక్టోబర్ దీపావళికి రెయినీ సీజన్, 1 మంత్ ఫుల్గా వాన పడుతుంది. కానీ ఇక్కడ వాన రాకపోయినా మబ్బులుగా ఉంటుందండి, ఏమీ ఎండవు సరిగా. ఈ టైంలో కూడా మేము కారం ఎలా పట్టాలో మీకు చూపిస్తాను. ఇదేం లేదండి, ఇప్పుడు మనం ఈ పసుపు కొమ్ములు ఎప్పుడు వేడి చేసుకోండి, మిషన్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాక మనం మిషన్కి వెళ్ళినప్పుడు దీంట్లో పాటు వేసేస్తాండి. పెద్ద పెద్ద కొమ్ములు ఉంటే ఈ పట్టరండి వాళ్ళు, మిషన్లో వచ్చి లేట్గా నలుగుతాయి. అందుకే మన ఇంట్లో ఏమైనా చిన్నది ఏమైనా మన ఇంట్లో రోలో రోకల బండో లేదా చిన్నది చిన్న చిన్న ముక్కలుగా చేస్తే అండి వాళ్ళు కారంతో పాటు పట్టేస్తారండి. ఇది మనం ఏం చేయక్కర్లేదు, మనం మిషన్కి వెళ్ళేటప్పుడు మిరపకాయల్లోకి వేసి పంపిస్తే వాళ్ళు పడతారండి. అలాగే మనం ఉప్పు కొంచెం వేయించుకోవాలండి, 50 గ్రాములు ఉప్పు, మెంతులు వేయించుకోవాలి. అలాగే జీలకర్ర వచ్చి ముందే వేయించుకూడదండి, అన్నీ వేగిపోయినాక ఫైనల్గా స్టవ్ ఆపేసే ముందు వేసి స్టవ్ ఆపేసేయాలండి. ఈ ధనియాలు ముందొచ్చి మెంతులు వేయాలండి, మెంతులు వేసినాక ఉప్పు ధనియాలు వేయాలండి. ఇది చిటపటమని బాగా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు స్టవ్ ఆపే ముందు జీలకర్ర వేస్తాము. జీలకర్ర ముందు వేస్తే మాడిపోతుందండి. నేను ముందు వీడియోలో చెప్పినట్టే ఇంట్లో ఎప్పుడు కారం పట్టకూడదండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒళ్ళు మంటలు వస్తాయి, తుమ్ములు వస్తాయి, మనకి సీజన్ బాగాలేదు, తుమ్మితే తగ్గితే మనకి కరోనా ఉందని డౌట్గా ఉండని పట్టుకుపోతారండి. అందుకే నేను ఇళ్ళలో పట్టొద్దని ముందు వీడియోలో చెప్పాను. ఇంకా కరోనా సివియర్గానే ఉందంటున్నారు, ఏ కేసులు ఎక్కడ దొరుకుతాయా అని వాళ్ళు చూస్తూనే ఉన్నారండి. ఇంటికి వచ్చే రోజు మీకు దగ్గుందా జలుబుందా తుమ్ములు ఉన్నాయి అని అడుగుతున్నారు. మేము రోజు వచ్చి చెక్ చేస్తున్నారండి. అది మన మంచిగా ఏమోగానండి, ఎక్కడికో సెంటర్కి తీసుకెళ్తారని భయమేసి చాలామంది వాళ్ళు వస్తున్నారంటే సరిగా సమాధానం చెప్పలేదు. ఏమైనా కొంచెం దగ్గు జలుబులు ఉంటే ప్రైవేట్ డాక్టర్లు చూస్తున్నారు. ఇలాగే మనం ఇళ్లలో మిక్సీలు ఏమి వేయకండి, అందరూ ఇళ్లలో ఉన్నారు కాబట్టి. నేను ముందు వీడియోలో చెప్పినట్టేనండి, కారం ఇప్పుడు అండి మార్నింగ్ టైంలో ఆడిస్తే మీకు కారం కలర్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, వాసన అంతా బాగుంటుందండి. అదే మీరు మధ్యాహ్నం సాయంత్రం మిషన్కి పంపించారంటే అండి మిషన్లో వచ్చి బాగా వేడెక్కిపోతాయండి. మరి కారం మిషన్కి వెళ్ళాక కారం మిషన్ పట్టాక మనం చేయి పట్టలేమండి, అంత హెవీగా ఉంటుంది వేడి. ఆ వేడికి వాళ్ళే కారం నల్లబడిపోద్ది అనేసి వాళ్ళే అక్కడ ఫ్యాన్లు వేసి ఒక నల్ల రాయి గట్టి మీద ఆరబోసి శుభ్రంగా ఆరబోసి మనకి ఇస్తారండి. మనం ఇంటికి వచ్చినాక కూడా దాంట్లో చాలా టెంపరేచర్ ఉంటుంది, అప్పుడు కూడా మనం 2-3 అవర్స్ మనం ఇంట్లో ఆరబెట్టుకోవాలండి. లేదంటే కారం గడ్డగట్టేసి బూజు పట్టేస్తుందండి. మనం ఎప్పుడు మిషన్కి వెళ్ళి వచ్చిన కారాన్ని వాళ్ళు ఆరబోసినా కూడా మనం ఇంటికాడ వచ్చినా కూడా అది వేడి ఉంటుందండి, అప్పుడు కూడా మనం ఆరబోసుకోవాలి. అప్పుడు ఆరబోసుకున్నాక మనం ఎల్లుల్లిపాయలని ఒక పొడిగా చేసుకుని మనం కలుపుకోవాలి. అది మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ ఎల్లుల్లిపాయలు మనం కారం మిషన్ నుంచి వచ్చినాక చూసుకుందామండి. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటండి, మిరపకాయలు ఎండలో ఎండట్లేదు, ఫ్లాట్స్లో ఎండ రావట్లేదు, వానాకాలం ఎట్లా కారం పొడి పట్టించుకోవాలి, అదే అండి ఇది ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఏం లేదండి, పెద్ద విషయం ఏం లేదు ఇంట్లో.
మిరపకాయలు ఉన్నాయి కదండీ, ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకుంటాం ఒక మూకడి పెట్టి, పెద్ద మూకడి పెట్టి వేయించుకుని ముందు మెంతులు వేస్తాము, ధనియాలు వేస్తాము, ఉప్పు వేస్తాము. అది అన్నీ వేగిపోయినాక ఇది వేస్తామండి. వేగిపోయినాయి ఈ మిరపకాయలని రెండు భాగాలు చేసుకోవాలండి. ఒక పెద్ద పళ్ళు రెండు పళ్ళలు చేసుకుని వేడివేడిగా ఉన్న గింజలు ఈ మిరపకాయల్లో పోసేస్తామంటే అండి మిరపకాయలు స్టిఫ్ అయిపోతాయండి వేడికి. అలాగే మూకుడు వేడిగా ఉంటుంది కదా, సగం మిరపకాయలు మూకుడులో పెట్టేసి కొంచెం మనం తిప్పామంటే ఆ మూకుడికి వేడికి మిరపకాయలు వేడైపోతాయండి. మనం ఎండలో పెట్టిన దానికి ఈక్వల్గా ఈ మిరపకాయలు స్టిఫ్ అయిపోతాయండి. ఆ తర్వాత మనం ఈ మన ఎండలో పెడితేనే ఇలా బాగా ఊడతాయండి. అలాగే మనం మూకుడి వేడికి వేడి పడినాక ఈ ముచ్చుకలన్నీ తీసేసి మనం మిషన్కి పంపించేసామంటే ఈజీగా ఇదే అవుతుందండి. కారం పట్టిస్తారండి. ఇప్పుడు మనం వానాకాలం కారం ఎంత పట్టించాలో మీకు చూపిస్తానండి. ఇది రెండు భాగాలు చేసుకోవాలండి మిరపకాయలు. పెద్ద పెద్ద పళ్ళ రొట్టి తీసుకోవాలి. ఒక కిలో మిరపకాయలు మనం రెండు భాగాలు చేసి పెట్టుకున్నాం. రెండు భాగాలు చేసి ఒక భాగంలో వేడి వేడి గింజలు వేయించుకుని పోసేద్దామండి. ఇంకొక భాగం వేడి మూకుడులో ఇంకా ఈ మిరపకాయలు వేసుకొని సేపు తిప్పామంటే దీంట్లో ఉన్న చెమ్మ ఉంటుంది చూడండి, తడి ఉన్న ఉంటే ఆరిపోతుందండి. ఇప్పుడు చూడండి రెండు భాగాలు చేస్తాము. దీంట్లో సగం పెట్టుకున్నాము, దీంట్లో సగం పెట్టుకున్నాము. ఇప్పుడు మనం మూకుడులో ఇప్పుడు మనం పసుపు మనం వేడి చేయకూడదు కాబట్టి ఇది పక్కన పెట్టుకున్నాను. మిరపకాయలతో పాటు లాస్ట్లో యాడ్ చేసి పంపిద్దాం మిషన్కి. ఇప్పుడు మనం వచ్చి పొయ్యి దగ్గర వేడి పడాల్సిన వస్తువులు ధనియాలు, మెంతులు, ఉప్పు, జీలకర్ర అండి. ఉప్పు ఎందుకు వేయాలంటే అండి ఉప్పు వేయడం వల్ల కారం పుచ్చు పట్టదండి. ఉప్పులో కూడా తడి ఉంటుందండి. నీళ్ళతోనే కదండి ఉప్పు రెడీ చేస్తారు. ఉప్పు నీళ్ళతో సముద్రం నీళ్ళతో ఉప్పు రెడీ అవుతుంది అండి. ఇదేమన్నా మనం క్లైమేట్లో కొంచెం తేమ ఉంటే కూడా అండి ఉప్పు కారం కొంచెం తడి తడిగా గడ్డలు కట్టినట్టు అవుతుందండి. అందుకే దీంట్లో నీళ్లు కూడా మనం ఈగరు పెట్టేసేయాలి. ఈగరు పెట్టడం వల్ల కారం మనకి పొడి పొడిగా బాగా డ్రైగా ఉంటుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద గింజలు కొంచెం వేయించుకుని వేడివేడి గింజలు ఈ ఒక పళ్ళెం వేద్దామండి. ఆ వేడి మూకట్లో ఈ మిరపకాయలు కూడా పెట్టుకున్నామంటే ఒక కొద్దిసేపు అట్లాగేసి వదిలేయకూడదు. దాన్ని మాడిపోతే అడుగుని మనం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. పొయ్యి మీద డైరెక్ట్గా ఎప్పుడు మిరపకాయలు పొయ్యి మీద డైరెక్ట్గా ఎప్పుడు వేయించకూడదండి. వేయించడం వల్ల వాటి కలరు డల్ అయిపోతుంది. వాటి కలర్ డల్ అయిపోయి మిషన్కి వెళ్ళాక ఆ వేడికి ఇంకా డల్ అయిపోయి కలర్ వచ్చి మెరూన్ కలర్ వస్తుందండి. మనకి మంచి కలర్ రాదు. అందుకే మిరపకాయలు ఎప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద వేయించకూడదు. మన సన్లైటే సరిపోద్ది. సన్లైట్ లేదంటే మన గింజలు వేయించగా మనం గింజలు వేయించినప్పుడు ఆ మూకుడి వేడికి ఆ మిరపకాయలు వేసి కొంచెం అటు ఇటు తిప్పుకున్నా ఉంటే వేడి సరిపోతుందండి. మనం చాలామంది అట్లాగే మిషన్ నుంచి మిరపకాయలు కొనేసి అంగళ్ళలో కొనేసి అట్లాగే మిషన్ కూడా ఆడిచ్చేస్తూ ఉంటారండి. అట్లా ఎప్పుడు చేయకూడదండి. మిషన్లో మనం అంగళ్ళలో కొన్న మిరపకాయలు అండి ఎన్నో ఆరెంజ్ కలర్ మిరపకాయలు ఉంటాయి. అవతల చూసారా ఇలాంటి ఆరెంజ్ కలర్ మిరపకాయలు ఉంటాయి. అవతల వచ్చి మట్టి బెడ్డలు ఉంటాయి. ఈ మిరపకాయలు అంటే చాలల్లో పండాక నదులు ఒడ్డిన ఇసుకల్లో ఆరబోసేస్తారండి. ఆరబయట అట్లా ఆరబోయడం వల్ల ఎన్నో ఆ చుట్టుపక్కల ఉండే చెత్త చెదారం గడ్డి మట్టి బెడ్డలు ఎన్నో ఉంటాయండి. అవన్నీ మనం శుభ్రంగా ఆరబోసుకుని క్లీన్ చేసుకోవాలండి. మనం ఇట్లా వేడి చేసుకున్నప్పుడు కూడా ఒకసారి మిరపకాయలన్నీ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే మీకు ఇట్లా ఆరెంజ్ కలర్ ఏమైనా ఉన్నాయంటే ఏరు పక్కన పెట్టుకుని చక్కగా ఈ మిరపకాయలు మనం ఒకసారి మూకుడి వేడి చూపించినాక మనం తొడేలా తీసేసి మనం మిషన్కి వెళ్ళిపోదాం. కింద చూపించిపోయా మనం స్టవ్ వెలిగించండి. ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకుని మనం ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. అవతల ధనియాలు వేసుకోవాలండి. ధనియాలు వేసుకున్నాక ఈ చిట్టపొట్ట మన ముందు మనం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు ఎందుకంటే ఉప్పులో తేమ ఉంటుంది. ఈ ఉప్పు వేయడం వల్ల అండి కారం పుచ్చు పట్టదండి. మనం ప్రిజర్వేషన్కి అండి మన షాప్లో కొన్నదంటే వాళ్ళు కెమికల్ వేస్తారు కాబట్టి పుచ్చు పట్టదు. మనం ప్రిజర్వేషన్కే కారం ఉప్పు వేస్తున్నామండి. అవతల జీలకర్ర అండి బాగా వేడి చేయకూడదు. గింజలను వేగిపోయినాక మనం స్టవ్ ఆపే ముందు ఊరికే జస్ట్ అట్లా వేసేసి స్టవ్ ఆపేసి ఈ వేడి వేడి గింజలను అంటే సగం ప్లేట్లో రెండు ప్లేట్లో తీసుకున్నాం. ఒక ప్లేట్లో గింజలు పోసేయాలండి అవి మిరపకాయల మీద. ఈ ప్యాన్ చాలా వేడిగా ఉంటుంది. దీంట్లో మిగతా మిరప ఇంకో ప్లేట్లో మిరపకాయలు దీంట్లో పెట్టి కొంచెం రెండు నిమిషాలు మీరు కదిపేశారంటే మిరపకాయలన్నీ దాని తేమంతా పోయి మనం మిషన్కి వెళ్తే అక్కడ రెడీగా ఉంటాయండి. ఎండలో పెట్టిన దానికి ఈక్వల్గా ఉంటాయి. తోడాలు తీసుకుని మీరు మిషన్ పట్టించేసుకోవచ్చు. ఫస్ట్ మనం మెంతులు వేస్తున్నామండి. నెక్స్ట్ ధనియాలు వేస్తున్నాం. ఫస్ట్ మెంతులు వేస్తున్నాము, నెక్స్ట్ ధనియాలు వేస్తామండి.
తర్వాత మనం ఉప్పు వేద్దామండి. ఉప్పు అన్ని వేగినాక మనం లాస్ట్లో జీలకర్ర వేయాలండి. జీలకర్ర ఎప్పుడు మనం ముందే వేయకూడదండి. ఇప్పుడు మనం దీంట్లో మెంతులు వేసాము, ధనియాలు వేసాము, దాంట్లోనే ఉప్పు కూడా వేసేస్తున్నాండి. 50 గ్రాములు ఉప్పు కూడా వేసేస్తాము. ఉప్పు వేయడం వల్ల కారం పుచ్చి పట్టదని నేను ముందు వీడియోలో చెప్పాను. ఎప్పుడు మనం నిలవ ఉండేటట్లో పచ్చళ్ళు అట్లా కూడా ఉప్పు అవి వేసుకోవడం వల్ల అండి అవి నిలవ ఉంటాయి. ఉప్పు ఎప్పుడు మనకి పురుగులు పట్టకుండా చూసుకుంటుందండి. ఇవి మనకి చెట్టుపట్ట మనం వేగేటప్పుడు మనం జీలకర్రని స్టవ్ ఆపే ముందు జస్ట్ వేయాలండి. ముందు ఎప్పుడు వేసాను జీలకర్ర మాడిపోయి చేదు వచ్చేస్తుంది. ఇవి వేగిపోయినాయి ఓకే మంచి వాసన వస్తున్నాయి డ్రై అయిపోయినాయి అన్నప్పుడు ఇది వేసేసి స్టవ్ ఆపేసి మనం మిరపకాయల మీద పోసేద్దామండి. తర్వాత వేడివేడి ముక్కట్లో మిరపకాయలు పెడదాం. మిరపకాయలు ఎప్పుడు స్టవ్ మీద పెట్టి ఎప్పుడు వేడి చేయకూడదండి, కారం నల్లబడిపోతుంది. మీరు మిషన్లో ఉన్న వేడికే కారం నల్లబడిపోతుంది అసలు. దాన్ని మీరు ఎప్పుడు డైరెక్ట్గా పొయ్యి మీద వేడి చేయకూడదు. మీకు తప్పనిసరి పరిస్థితుల్లో రైనింగ్ సీజన్లో మాత్రం మీరు ఇట్లా వేడిగా ఉన్న ప్యాన్లో పెట్టి 2 నిమిషాలు మీరు చెప్పారంటే మీకు మిషన్కి వెళ్ళడానికి మిరపకాయలు డ్రై అయిపోతాయి. మీరు తొడలు తీసుకుని కారం పట్టి తీసుకొచ్చండి. కారం మిషన్కి వెళ్ళి వచ్చాక ఎల్లుల్లిపాయలు అట్లా కలపాలి. నేను ఈ వీడియోలో చూపిస్తానండి మసాలా కా అంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి. ఇదివరకు పాతకాలం అంటే రోళ్ళు రోకళ్ళు కొట్టేవాళ్ళు కాబట్టి రోళ్ళు రోకళ్ళు ఇప్పుడు మిరపకాయలు వేసినప్పుడు ఎల్లుల్లిపాయలు వేస్తే అది నీళ్ళు వచ్చేస్తాయండి ఎల్లుల్లిపాయలు వేయించి. దానికోసం వాళ్ళు సెపరేట్గా కొట్టి దానికి కొంచెం ఉప్పు ఎల్లుల్లిపాయలు వేయించి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి రోళ్ళు దంచి ఆ కారం కలుపుకునేవాళ్ళు. అది సంవత్సరం ఉండేదండి. అంటే అప్పుడు మందులు వేసేవాళ్ళు కాదు మిరపకాయలు చక్కగా చేయాలలో చక్కగా పండేవి సేంద్రియ ఎరువులతో అట్ల పండేవి. ఇప్పుడు మన కెమికల్ కదండి ఏది వస్తువు టేస్ట్ ఉండదు నిల్వ ఉండదు దాని కాబట్టి మనం 2-3 నెలలకు ఒకసారి పట్టుకుంటే కారం ఫ్రెష్గా ఉంటుందండి. అదే మీరు 1 ఇయర్కి ఒకసారి పట్టారంటే కారం వచ్చి టేస్ట్ ఉండదు కలర్ ఉండదు ఫ్లేవర్ ఉండదు. ఇప్పుడు మనకి ఇది ఆగిపోయిందండి. జీలకర్ర వేసేద్దాం. జీలకర్ర కూడా వేసి మనం స్టవ్ ఆపేస్తున్నాం. జీలకర్ర కూడా వేసి స్టవ్ ఆపేస్తున్నాడు. ఇప్పుడు వేడివేడిగా ఉన్న గిన్నెని మనం టేబుల్ దగ్గరికి పట్టుకెళ్దాం. 2 ప్లేట్ల మిరపకాయలు ఉన్నాయి కదా మనం అక్కడికి వెళ్ళిపోదాం. చాలా కాలుతుందండి భద్రం. మూకుల్లో అంటే మనం మెంతులు వేసాము, ధనియాలు, ఉప్పు, జీలకర్ర అన్నీ వేయించేస్తాం కదండి. ఇవి వేయించినవి ఈ ప్లేట్లో వేడివేడిగా ఉన్నవి గింజలు ఈ ప్లేట్లు వేసేయాలండి. ఈ ప్లేట్లు వేసేయడం వల్ల ఈ గింజలు వేడికి మిరపకాయల్లో తేమ పోతుందండి. అట్లాగే ఈ ప్యాన్ చాలా వేడిగా ఉంది. ఈ మిగతా 2 ప్లేట్లో ఉన్న మిరపకాయలు ఈ వేడి మూకుల్లో వేసేయండి. వేసేయండి. ఊరికే కొంచెం అటు ఇటు తిప్పారంటే మీకు తేమ పోతుందండి. పచ్చి వాసన పోతుంది తేమ పోతుంది. మీరు అలాగే వేసేదితే అడుగుని కొంచెం నల్లబడతాయి. ఈ మీరు ఊరికి ఎప్పుడు స్టవ్ మీద మిరపకాయలు వేడి చేయకూడదండి. వేడి చేస్తే కలర్ రాదు. అలాగే మీరు ఈ మూకుడి వేడి అడుగున గింజలు వేడి మీకు సరిపోతుందండి. మీరు ఇలాగే మార్చి మార్చి ఈ గింజల్ని ఇందులో కాసేపు తిప్పారంటే అడుగుని కూడా ఈ ప్యాన్ వేడి అడుగున మిరపకాయలను కూడా వేడి చేస్తుందండి. మీరు కొంతసేపు అయినాక అడుగుని మొత్తం ఈ ప్యాన్లో వేసుకుని అట్లయితే తిప్పుకున్నారంటే మీకు గలగలమని మిరపకాయలు రెడీ అయిపోతాయి. అప్పుడు మనం మిషన్కి వెళ్ళిపోదాం. మిషన్కి వెళ్ళే ముందు ఈ పసుపు కొమ్ములు కూడా మనం ఇందులో యాడ్ చేయాలండి. ఈ పసుపు కొమ్ములు వెళ్ళిపోయి ఇవన్నీ కారం అడిచి వచ్చినాక మనం ఇంటికి వచ్చినాక ఈ ఎల్లుల్లిపాయలు ఎలా కలుపుకోవాలో మీకు వేరే వీడియో చూపిస్తాను. ఇప్పుడు మనకి ఒక 2 నిమిషాలు ఇది వేడి అంటే ఈ ముక్కుల్లో వేడి లాక్కొని మిరపకాయలు గలగలాడుతాయండి. అప్పుడు మీరు ఈ ముచ్చుకలు ఉంటాయి కదా అప్పుడు ఈజీగా వచ్చేస్తాయండి. ఈ ముచ్చుకల్ని మీరు తీసేసుకుని కారం మిషన్కి వెళ్ళిపోయి మిషన్ అడిచేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు కొంతసేపు తిప్పుతూ ఉండాలండి. కొంతసేపు తిప్పేసరికి ఈ వేడికి దీంట్లో చెమ్మ పోతుంది. ఏ కాలం వానాకాలం అయినా సరే ప్రతి ఎండరాపోయినా మన కారం ఇట్లా ఈజీగా అడిచుకోవచ్చండి. 2 నిమిషాలు ఇది మనం అట్లా తిప్పుతూ ఉండాలండి. కింద పైన కింద కూడా ఒకసారి మనం కలుపుకోవాలండి. మూకుడు అడుగుని కూడా మనం ఒకసారి వేడి అన్నిటికీ తగిలేలాగా ఈ మూకుడిని అట్లా సదురుకుంటూ ఉండాలండి. వేడి అన్ని మిరపకాయలకి తగిలి డ్రై అయిపోతాయి. ప్యాన్ వేసి పంపిస్తాను. వేడి ఇంకా ఉందండి. వేడి కొంచెం చల్లారాక మనం మిరపకాయలని తొడలు తీసుకున్నాము. గింజలు కూడా ఇంకా వేడిగా ఉన్నాయి. ఈ గింజల్లో వేడికి మిరపకాయలు కూడా బాగా స్టిఫ్ అయినాయండి. చక్కగా మన ఎండలో వేసినట్టు చక్కగా ఇరుగుతున్నాయండి. మన మూకుడులో వేడికి అన్నీ చక్కగా ఎండలో పోసిన ఎఫెక్ట్ వచ్చేస్తుందండి. మీరు ఇవి ముచ్చుకలు తీసేసుకుని మీరు చక్కగా మిషన్కి ఇంకా క్యాన్లో ఇవన్నీ వేసేస్తుందండి. వీటితో పాటు
పసుపు కొమ్మను కూడా వేసేసి మనం క్యాన్లో వేసి మిషన్కి పంపించేద్దామండి. మనకి మిరపకాయలు మనం వేడివేడిగా ఉన్న మూకుడులో మూకుడు మీద వేసి వేడివేడి గింజలు మిరపకాయల మీద వేసి మిరపకాయలు తడి లేకుండా చూసుకుని మనం కారం పట్టించేసామండి. ఎండలో వేయకపోయినా మనం ఏ వానాకాలం అయినా ఫ్లాట్స్లో ఎండ రాకపోయినా మనం ఏ సీజన్లో అయినా కారం ఈజీగా పట్టుకోవచ్చు అండి. మనం జస్ట్ మిరపకాయలను ఒకసారి చెక్ చేసుకోవాలండి, దాంట్లో వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుని మనం దానికి 1/4 కిలో ధనియాలు, 100 గ్రాములు మెంతులు, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ఉప్పు వేసుకున్నాండి, 100 గ్రాములు పసుపు కొమ్మలు చితకొట్టి పెట్టుకున్నాము. పసుపు కొమ్మలు మాత్రం మనం వేడి చేయకూడదని పక్కన పెట్టుకున్నాము. అలాగే మనం మిరపకాయలు ఎండలో వేసుకుంటే దాంట్లో తడంత పోతుందని చెప్పారండి సమ్మర్లో. మీకు ఇప్పుడు వానాకాలం కదండి, మీకు మిరపకాయల్లో తేమ పోవాలంటే మనం ఇప్పుడు ధనియాలు వేయించుతామండి, మెంతులు వేయించుతాము, ఉప్పు వేయించుతాము, జీలకర్ర వేయించినప్పుడు వేడివేడి మూకుడులో గింజలు మనం 1 కిలో మిరపకాయని 2 పార్ట్లుగా చేసుకుని 1 పార్ట్లో వచ్చేసి వేడివేడి గింజలు వేసేయాలండి. అదే గింజల పళ్ళెం మీద వేడివేడి మూకుడు పెట్టి మిగతా మిరపకాయలు మనం ఆ మూకుడులో వేడి మూకుడులో వేసి కొంచెం అలా తిప్పామంటే వేడికి దానిలో తేమ లాగేస్తుందండి. మనకి తొడలన్నీ క్లీన్ చేసుకుని మిషన్కి వెళ్ళి మనం కారం పట్టించేసుకున్నాం. దీంట్లో మెంతులు ఉంది, జీలకర్ర ఉంది, ధనియాలు అన్నీ ఉన్నాయండి. మనం డైరెక్ట్గా కూరకే వాడేసుకోవచ్చు అండి. ఇది మనం పాతకాలంలో అయితే అండి ఎల్లుల్లిపాయలు అవి రెగ్యులర్గా దొరికాయి కదండి, వాళ్ళు ఒక జనవరి ఆ సీజన్లో పంటలు వచ్చాయి, చేతి నిండా డబ్బులు ఉంటాయి, ఉప్పులు కారాలు సంవత్సరానికి సరిపడా పచ్చళ్ళు అవి రెడీ చేసుకునేవాళ్ళండి. అవి ఏదైనా కూర దుంపలు ఉల్లిపాయలు అవి 4-5 నెలలకి తీసి మంచాల కింద ఆరబోసుకునేవాళ్ళు. ఎల్లుల్లిపాయలు ఎప్పుడైనా కొన్నప్పుడు ఎల్లుల్లిపాయలు 2 నెలల తర్వాత చచ్చిపోతాయి అండి, ఎల్లుల్లిపాయలు చప్పబడిపోతాయి. దానికోసం వాళ్ళు కారాల్లోనే జీలకర్రలు ఎల్లుల్లిపాయలు అన్నీ వేసి ప్రిజర్వ్ చేసేసేవాళ్ళండి. దానివల్ల టేస్ట్ మనం అన్ని కూరల్లో కారం అసలు కారంతో పాటు ఎల్లుల్లిపాయ జీలకర్ర ఉంటుంది. వాళ్ళు తాలింపు దినుసులన్నీ ప్రత్యేకంగా ఏమేసేవాళ్ళు కదండి. పొలాల్లో మనకి మినప్పప్పు పండుతుందండి, చాలల్లో మినప్పప్పు ఉంటుంది, చాలగట్టిన ఆవాలు ఆవగింజలు వేసుకునేవాళ్ళు అండి. ఆవాలు వచ్చేయి కొంచెం మినపప్పు ఆవాలు కలిపి ఒక డబ్బాలో పోసుకుని కొంచెం నూనెలో తాలింపు గింజలు మిరపకాయలు కొత్తిమీర కరివేపాకులు వేసుకునేవాళ్ళు. ఈ ఎల్లుల్లిపాయని రెగ్యులర్గా అంత వాడేవాళ్ళు కదండి. ఏమైనా మార్చి ఏప్రిల్ మే వరకు దొరికే తర్వాత ఎల్లుల్లిపాయలు నిల్వ ఉండవండి. వాళ్ళ దగ్గర రెగ్యులర్గా డబ్బులు కూడా ఉండవు అన్ని సీజన్లో అన్నీ కొనడానికి. దానికోసం వాళ్ళు కారంలోనే ఈ ఎల్లుల్లిపాయలు వేసి ప్రిజర్వ్ చేసేవాళ్ళు. అప్పట్లో మిరపకాయలు న్యాచురల్గా సేంద్రీయ ఎరువులతో పండేవి కాబట్టి అండి సంవత్సరం ఉన్న కారం ఏం చెడేది కదండి, పురుగు పట్టేది కాదు, బాగుండేదండి టేస్ట్, కలరు వాసన అంతా బాగుండేదండి. ఇప్పుడు మనం తినేయండి కల్తీ అండి. ఇప్పుడు 6 నెలల పంట 3 నెలలకే పండిస్తున్నారు, తొందరగా పండుతుంది, దాంట్లో సారం ఉందో లేదో తెలియటం లేదు. మనకు వచ్చే అన్ని ఎరువులతో రసాయనాలతో పండించిన పంటలండి. మనకి 2-3 నెలల మీద కారాలు నిల్వ ఉండవు, ఉన్న టేస్ట్ ఉండదండి, కలర్ ఉండదు. దానికి మనం 2-3 నెలలకు ఒకసారి పట్టుకుంటున్నాము. మనం రెగ్యులర్గా నూనెలో ఇది వరకటి కంటే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వాడకం ఎక్కువైందండి. దీనికి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, ఆరోగ్యానికి మంచిదని. మనం రోజు తాలింపులో రెగ్యులర్గా ఎల్లుల్లిపాయ జీలకర్ర రోజు వాడుతున్నామండి. ఈ కారంలో వేయిపోయినా కూడా మనం కూరలో వాడుతున్నాం. అదే నాన్ వెజ్లో అయితే ఎల్లుల్లిపాయ అల్లంతో కలిసి రోజు రెగ్యులర్గా 2 పాయలు రెగ్యులర్గా వాడుతున్నాము. మెడిసిన్ వాల్యూస్ ఉంది, టేస్ట్కి టేస్ట్ ఉంది, మనం ఫ్రెష్గానే వాడేస్తున్నాము. ఇప్పుడు మన ఫాలోవర్స్ ఎల్లుల్లిపాయ కారంలో ఎలా కలపాలి, కలిపి చూపించడని ఒకరు మెసేజ్ పెట్టారు. వారి కోసం ఈరోజు అండి ఎల్లుల్లిపాయని ఎలా కలపాలి, ఈ కారంలో మనం మరపట్టించుకొచ్చిన కారంలో ఎలా కలపాలని చూపిస్తే అండి. ఈ ఎల్లుల్లిపాయలు మన కారంతో పాటు పట్టరండి, మిషన్ వాళ్ళు ఊరుకోరు, మిషన్కి అంటుకుపోయి తుప్పు పడుతుంది, మిషన్ పడవద్దని వేయనివ్వరు. దానికోసం మనం ఇంట్లోనే సపరేట్గా చేసుకోవాలండి. ఇది ఇట్లాగే వేయకూడదు, దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. దీనికి సరిపడా ఉప్పు జీలకర్ర యాడ్ చేసుకుని ఉప్పు కొంచెం వేడి చేయాలండి. అలాగే 2-3 స్పూన్లు ఉప్పు, 2-3 స్పూన్లు ఉప్పు ముందు పెనంలో వేడి చేయాలండి. ఈ ఉప్పు చెట్టుపెట్టుకున్నప్పుడు ఆ స్టవ్ ఆపేసే ముందు 2-3 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలండి. అలాగే వేడి పొయ్యి ఆపేసి ఆ వేడి పెనంలో ఈ ఎల్లుల్లిపాయలు వేస్తాండి. దీంట్లో ఏమన్నా ఫంగస్ ఏమైనా ఉన్నా తడి ఉన్నా కొంచెం పీల్ చేస్తాండి. తర్వాత ఉప్పుని జీలకర్రని మాత్రం పొడి చేసి పెట్టుకుని ముందు తర్వాత ఎల్లుల్లిపాయలు ఊరికే చెక్కబద్దగా
కొట్టేసండి, కారంలో మిక్స్ చేసేసుకోవచ్చు. అదే మీరు రోల్ ఉంటే అండి, ముందు ఈ రెండు పొడి చేసేసుకుని ఎల్లుల్లిపాయ చెక్క బద్దిగా చేసుకోవచ్చు. మీ దగ్గర రోల్ లేదంటే ఎల్లుల్లిపాయ ఈ జీలకర్ర ఉప్పుని మాత్రం మిక్సీ పట్టుకునండి. మనం అప్పడాల పీట ఉంటుందండి, ఇలాగ అప్పడాల పీట మీద మనం ఎల్లుల్లిపాయల్ని ఊరికే మనం 100 గ్రాములు ఎల్లుల్లిపాయ 4 ఎల్లుల్లిపాయలు అయ్యి అట్లా కొట్టామంటే చిత్త అయిపోతాయండి. అవి తీసి జీలకర్ర ఉప్పు పొడి ఉంది కదండి, దాంట్లో వేసి కలిపేసి కారంలో కలిపేసుకోవచ్చు. మనకి ఇప్పుడు రోల్తో వేసి మీకు చూపిస్తాను. కొంచెం వేడి చేయాలండి. ఇప్పుడు ఉప్పు కొంచెం వేడి చేద్దాం పొయ్యి మీద. ఉప్పు వేడైనాక దాంట్లో జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి ఆ వేడి మీద కొంచెంసేపు ఉంచి మనం పొడి చేసి కారంలో కలుపుదాం. మనం ఒక ప్యాన్ పెట్టుకుని మనం కారంలో వేసే ఉప్పు ఏం చేసి కారం మిషన్కి వెళ్ళి వచ్చేసిందండి. ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయలకి సరిపడే ఉప్పు వేయాలండి. ఎల్లుల్లిపాయలు ఇలాగేస్తే ఎల్లుల్లిపాయకి నల్లగా ఫంగస్ వస్తుందండి, కారం బూసి పట్టే ఛాన్స్ ఉంది. అందుకే దీనికి సరిపడే ఉప్పు వేసామంటే మనకి భయం ఉంటుందండి. దీంట్లో ఏమైనా చెడు ఉన్నా సరే ఉప్పు వల్ల క్రిములు రావు, బూజు రాదండి. ఈ ఎల్లుల్లిపాయకి సైడ్ ఫ్లేవర్ కొంచెం జీలకర్ర మనం కారంలో వేసేసామండి. దీనికి ఎల్లుల్లిపాయలకి సరిపడే కొంచెం జీలకర్ర ఉప్పు పడితేనే ఇది బూజు పట్టకుండా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు మనం ఒక 3 స్పూన్లు ప్లెయిన్గా ఉండే ప్యాన్లో ఆయిల్ ఏమి లేదండి, 1, 2 ఒక 3 స్పూన్లు ఉప్పు వేసామండి. ఈ ఉప్పులో తేమ ఉంటుంది, ఉప్పులో తేమ వల్ల కారం గడ్డగట్టకుండా మన ఉప్పులో తేమను కూడా మనం డ్రై చేసేస్తున్నామండి. డ్రై చేసి ఉప్పు చెట్టుపట్టమన్నాక ఈ 2-3 స్పూన్లు జీలకర్ర వేసి ఇవి ఎల్లుల్లిపాయలు వేసేద్దాం. ఉప్పులో తేమ పోతుందండి, మనం వేట్ చేస్తాము. ఉప్పులో ఉన్న నీళ్ళంతా పోయే ముందు మనం లాస్ట్ ఇక ఏగిపోయింది ఉప్పు తడైపోయింది అన్నప్పుడు మనం 1-3 స్పూన్లు జీలకర్ర అండి, ఎక్కువ వేయించకూడదు దీన్ని. ఈ ఉప్పు తేమ పోయినాక 1-3 స్పూన్లు అండి, 1, 2, 3 3½ వేసానండి. ఎల్లుల్లిపాయకి సరిపడా ఫ్లేవర్ అండి. ఇప్పుడు వేసినాక మనం ఉప్పులో తేమ పోయింది, జీలకర్రలో తేమ పోయింది. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు కదా, దీన్ని ప్యాన్ ఆపేసండి. ఈ వేడి పెనంలో వేసేయాలి, ఏమంటే దీంట్లో ఏమైనా తడి ఉంటే కూడా ఉప్పు వల్ల ఈ తడి అన్న పోయి ఫంగస్ ఏం పట్టదండి. ఈ వేడికి ఎల్లుల్లిపాయలు ఉన్న తేమన్నా లేదన్నా నల్లగా ఉన్న బూజ ఏమన్నా ఉన్నా కూడా ఈ వేడికి చచ్చిపోద్ది. ఇది కొంచెం చల్లారనిచ్చండి. మనం జీలకర్ర ఉప్పు మాత్రం మిక్సీ పట్టేసుకున్నామండి. మిక్సీ పట్టి ఎల్లుల్లిపాయలు ఊరికే చెక్క బద్దిగా రోల్ ఉంటే రోల్లో కొట్టుకుంటే బాగుంటుందండి. రోల్ లేదంటే మీరు అప్పడాలు కర్ర పెట్టి అది ఊరికే దీని చిత కొడితే ఫ్లేవర్ బాగా వస్తుందండి. మీరు మిక్సీ చేసారనుకోండి ఉప్పు జీలకర్ర ఎల్లుల్లిపాయ పేస్ట్ లాగా అవుతుంది. దాని బదులు మీరు జీలకర్ర ఉప్పు ఒక మిక్సీ చేసేసుకుని దీని ఊరికే చిత కొట్టి కలిపేసుకోవచ్చండి. లేదు మీకు రోల్ ఉంటే దీన్ని చెక్క బద్దిగా కొట్టుకుని ఇది బాగా నలగాలండి ఉప్పు జీలకర్ర. దీన్ని మాత్రం చెక్క బద్దగా కొట్టేసి కారంలో కలిపేసాం, చల్లారిపోయింది. మనం ఇప్పుడు ఉప్పు జీలకర్ర ఉప్పు బాగా వేయించామండి. వేడి ఉప్పులో స్టవ్ ఆపే ముందు జీలకర్ర వేసాము. స్టవ్ ఆపేసి ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఆ వేడి ఉప్పులో వేసామండి. ఇప్పుడు వెల్లుల్లిపాయని మాత్రం కొంచెం మీరు సపరేట్గా తీసుకుని చెక్క బద్దిగా కొట్టుకోవాలండి. రోల్ ఉంటే రోల్ కొట్టుకోండి, లేదంటే ఒక అప్పడాల కర్ర మీద మీరు అక్కడ అప్పడాల కర్ర పెట్టి అప్పడాలు పెట్టి మీకు కొట్టారంటే మీకు చెక్క బద్దిగా నలగాలండి. మరీ పేస్ట్ చేయకూడదండి. ఇది దీనికి మనం మిక్సీలో వేస్తే ఫ్లేవర్ అంతగా బయటికి రాదండి. మనం ఏమన్నా పెట్టి దాన్ని చిత కొడితేనండి మనం దాంట్లోంచి ఫ్లేవర్ బాగా వస్తూ ఉంటుంది. మనం ఇలాగ పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో లేదా అప్పడాలు కడితే ఇలా చిత కొట్టుకున్నారంటే మీకు చితికిపోద్దండి, చితగానే ఫ్లేవర్ బయటకు వస్తుంది. లేదంటే మీకు రోలు ఉంటే రోలు కానివ్వండి. ఈ ఉప్పు అది బాగా మనకి కల్లులుగా తగలకుండా మనం మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉప్పు జీలకర్ర మాత్రం సపరేట్గా మనం మిక్సీ చేసేసుకుందాం. నేను రోల్ ఉందండి, రోట్లో మీకు ఈ 3 మిక్స్ చేసి ఉప్పు జీలకర్ర వెళ్ళిపోయి మిక్స్ చేసి మీకు ఒక వీడియో చూపిస్తాను. ఉప్పు బాగా నలగాలి కదండి కళ్ళు తగలకుండా. ఉప్పుని జీలకర్రను మాత్రం మీకు మిక్సీ వేసి చూపించేస్తాను. అవతల రోట్లో వచ్చి ఎల్లుల్లిపాయలు చెక్క బద్దగండి. ఊరికి ఎల్లుల్లిపాయ చితికితే చాలండి, పేస్ట్ అవ్వకూడదు. తర్వాత ఈ ఉప్పు జీలకర్ర వేసేసి ఆ పొడిని మన కారంలో కలుపుకుందామండి. మన ఉప్పు జీలకర్ర మిక్సీ పట్టి పొడి చేసుకున్నామండి. ఎల్లుల్లిపాయలు ఊరికే చెక్క బద్దగా కొట్టుకోవాలండి, బాగా పేస్ట్ చేసుకోకూడదు.
చక్కబదగా నలిగాక ఈ ఉప్పు జీలకర్ర పొడి వేసి కలపెట్టేసుకుని మనం కొంచెం కారం దీనిలో యాడ్ చేసి మొత్తం కారంలో కలిపేద్దామండి. ఇది బాగా పేస్ట్ అవ్వకూడదండి, ఊరికే పగలాలి. ఎల్లుల్లిపాయని మనం ఇలా చితక్కొడితే చాలండి, అలా చితికితే చాలు. మీరు రోల్ లేకపోతే మీరు వేరే పప్పు గుత్తైనా అప్పడాలకర్రతో కూడా అలా కొట్టుకోవచ్చు. మీరు ఇలా కొట్టుకున్నారంటే మనం ఇలా చక్కబద్దగా కొట్టుకోవాలండి. పేస్ట్ ఏం చేయక్కర్లేదు, అన్ని ఎల్లుల్లిపాయలు పగలాలండి. చితికితేనే దాని ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఈ ఇప్పుడు ఉప్పు జీలకర్ర పొడి ఉంది కదండి, దీన్ని కూడా వేసి మనం వచ్చి అన్నీ కలపెట్టుకోవాలండి. కలపెట్టి మనం కొంచెం కారం దీన్ని వేసి మిక్స్ చేసి మొత్తం కారంలో కలిపేసామంటే మంచి గమగమలాడి ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి, మన కారానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇదేంటి బాగా ఏం కొట్టక్కర్లేదు, మెత్తగా ఏం అక్కర్లేదు. ఈ ఉప్పు వేయడం వల్ల ఎల్లుల్లిపాయలు బూస్తుందండి. ఈ జీలకర్ర వల్ల ఎల్లుల్లిపాయకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఉన్న కొంచెం చెక్క పద్దగా అండి, అన్ని ఎల్లుల్లిపాయలు పగలాలి, దాని ఫ్లేవర్ బయటకు రావాలి. అంతేగాని పేస్ట్ అవ్వకూడదు. ఎక్కడన్నా ఉంటే కొంచెం కొట్టుకోండి. దీన్ని మనం దీంట్లో కొంచెం కారం ఫస్ట్ యాడ్ చేసి కలిపేసి మొత్తం కారంలో యాడ్ చేసేద్దాం అండి. ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, రెండు సార్లు చూసి చెత్త కొట్టేసి కారం వేసేద్దాం. ఇప్పుడు నలిగిపోయిందండి, మరి ఏం పేస్ట్ అక్కర్లేదండి, కలిసిపోయింది. దాన్ని మనం కొంచెం కారం దీనిలో యాడ్ చేద్దాం అండి. కొంచెం కారం యాడ్ చేస్తే తడి లాగేస్తుంది. లాగేసాక దాని తడి కారం తడి అంతా లాగేస్తుందండి. మనకి అట్లా తడి పొడిగా ఉన్నప్పుడు మొత్తం కారంలో పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి, ఎల్లుల్లిపాయ కారం అంటే మనం ఇంటికి వచ్చి చేసుకోవాలండి, మిషన్కి పంపించకూడదు. మనం ఎల్లుల్లిపాయలు మనం డైరెక్ట్గా రోజు చేస్తున్నాం కాబట్టి ముందు వీడియోలో నేను వేయలేదండి. ఒక మన వీడియో ఫాలోవరు ఇట్లా ఎల్లుల్లిపాయ కారం చూపించుకున్నారు. ఎక్స్ట్రా ఫ్లేవర్ అండి ఇది. మనం డైరెక్ట్గా రోజు కూరలు వేసుకుంటాం, ఇలా వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి. ఇంతే అండి, ఈ పొడిని మనం ఈ కారంలో వేసేసుకుంటే ఇంకా బూజేం పట్టదండి, బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్ని కూరలకి బాగుంటుందండి. మనం రెగ్యులర్గా వాడుకునేది ఇది ఒకటేనండి, కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎక్స్ట్రా పడింది అంతే. ఆంధ్ర కూర కారం అండి. వానాకాలం మనకి ఎండ లేని వాళ్ళు, ఫ్లాట్స్ వాళ్ళు, మనకి ఏ కాలంలో అయినా మనం కారం చక్కగా పట్టుకోవచ్చు అండి. నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు వాన బయట వాన కురిసినా కూడా మనం చక్కగా ఇంట్లో కారానికి రెడీ చేసి మిషన్కి పంపించేస్తే ఆంధ్ర కూర కారం రెడీ అండి. దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ మనం ఎల్లుల్లిపాయ యాడ్ చేసాము. ఎల్లుల్లిపాయకి సపోర్ట్గా ఉప్పు జీలకర్ర వేసామండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఆంధ్ర కూర కారం విత్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎల్లుల్లిపాయ అండి. ఎల్లుల్లిపాయ చూసారా, మీకు ఎక్కడైనా కనపడుతుంది, అక్కడక్కడ కనపడుతుంది. తోలేం తీయక్కర్లేదండి, ఎల్లుల్లిపాయకి తోలేం తీయక్కర్లేదు. అంతేనండి, ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. వానాకాలం ఆంధ్ర కూర కారం ఎలా పట్టుకోవాలో వీడియో తీసా అండి. ఇది ఏ కాలమైనా మీరు పట్టుకోవచ్చు. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో. ఆంధ్ర కూర కారం వానాకాలం కూడా మనం ఇలా పట్టుకోవచ్చు అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా ఎల్లుల్లిపాయలు ఉన్నా మనకేం భయం లేదండి, దానికి సపోర్ట్ ఉప్పు ఉంది కాబట్టి ఎల్లుల్లిపాయ బూజ్ పట్టదండి. కారం కూడా గడ్డ కట్టదు. మనం దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. మీకు చక్కగా 3-4 నెలలు మంచి ఫ్లేవర్తో కలర్తో ఉంటుందండి.